ओम श्री सिद्धकुंजिका महाकाल विश्वरूपाय नमः। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। मनकु प्रतिरोजु एंतो अमूल्यमैनदी अद्भुतमैनदी चाला शक्तिवंतमैनदी अंदुलो प्रति संवत्सरं कूडा मनकु ఆశ్వీజ మాసములో వచ్చే నవరాత్రులు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనవి। ఈ నవరాత్రులలో అంటే 9 రోజులలో అమ్మవారిని మనము ఎంత స్తుతించినా ఎంత కుంకుమార్చన చేసుకున్నా ఎలాంటి పూజలు చేసినా కూడా అద్భుతమైన ఫలితాలను విశేషమైన ఫలితాలను మనం పొందుతాము। ఆశ్వీజ మాసములో నవరాత్రులతో పాటు చివరిగా వచ్చే విజయదశమి అత్యంత విశేషమైనది। అయితే అందరూ కూడా ఆశ్వీజ శుద్ధ ప్రతిపద మొదలుకొని దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి మొత్తము 9 రోజులతో అద్భుతంగా నవరాత్రులను జరుపుకుంటాము। అందులో విశేషంగా మనము మూలా నక్షత్రం రోజు సరస్వతి అమ్మవారిని పూజ చేసుకుంటూ ఉంటాము। ఎవరైతే ఆ చదువుల తల్లిని మూలా నక్షత్రం రోజు స్తుతిస్తే స్తోత్రం చేసుకుంటే అద్భుతమైన విజయాలను మనం పొందుతాము। మనం అందరం కూడా ఎప్పటికీ ఆ చదువుల తల్లి యొక్క అనుగ్రహం పొందడానికి మూలా నక్షత్రం విశేషమైన రోజు। అలాగే దుర్గాష్టమి రోజు బతుకమ్మ పండుగను విశేషంగా జరుపుకుంటాము। అదే విధంగా మహర్నవమి రోజు ఉదయం హోమ బలిదానాలు చేసుకొని సాయంత్రం వేళ ప్రదోష వేళ ఆ అమ్మవారికి ప్రతిరూపమైన సుహాసినులను అలాగే బాల అంటే అమ్మవారు చిన్న పిల్లల రూపములో ఉంటుందని ప్రతీతి। అందుకు మనము ఏడాది 2 ఏళ్ల పిల్లలు మొదలుకొని 10 ఏళ్ల పిల్ల వరకు అమ్మాయిలను మనము అమ్మవారి రూపంలో ప్రార్థన చేసుకుంటాము। వారికి యథోచితంగా బట్టలు పసుపు కుంకుమ గాజులు ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదం పొందుతాము। అయితే ప్రస్తుత కాలములో అందరూ కూడా ఈ నవరాత్రులను ఏ విధంగా చేస్తున్నారు అంటే ఒక రోజు లక్ష్మీ అలంకారం ఒక రోజు దుర్గా అలంకారం ఒక రోజు అన్నపూర్ణాదేవి అలంకారం ఈ విధంగా అలంకారాలు చేస్తూ ఉన్నారు। చాలా మంచిదే, ఇబ్బంది ఏం లేదు। కాకపోతే మనకు శాస్త్రంలో ఏం చెప్పారు అంటే ఒక చిన్న శ్లోకం చెప్పారు। ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయని తథా సప్తమం కాలరాత్రిశ్చ మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదాత్రీచ నవదుర్గా ప్రకీర్తిత। అంటే ఈ విధంగా వరుసగా శైలపుత్రి బ్రహ్మచారి చంద్రగంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి అని ఈ దుర్గమ్మకు చండీ అమ్మవారికి నవదుర్గలుగా ప్రకీర్తిస్తాము। అయితే పురాతనమైన దేవాలయాల్లో ఇప్పటికీ కూడా అదే సాంప్రదాయం ప్రకారం శైలపుత్రి అనే విధంగా వరుస క్రమంలో అలంకారాలు చేస్తూ ఉన్నారు। కానీ చాలా దేవాలయాలలో మనకు అది అలంకరణకు ఇబ్బందిగా ఉంటుందనే భావనతో భక్తులకు సౌకర్యార్థం అమ్మవారిని అలంకారాలు చూపెట్టాలనే విధంగా అందరూ కూడా అద్భుతమైన అలంకారాలు గాయత్రి అమ్మవారిది అలాగే అన్నపూర్ణ అలంకారము కాలరాత్రి అమ్మవారు కనకదుర్గ అలంకారము అద్భుతమైన అలంకారాలు చేస్తూ ఈ 9 రోజులు విశేషమైన పూజలు చేస్తూ అలాగే ఈ 9 రోజులలో కుంకుమార్చన చేసుకుంటే విశేషమైన పుణ్య ఫలం వస్తుంది। ఈ 9 రోజులు సుహాసినులు ఎవరైతే ఉంటారో వారు ఉదయం తలస్నానం చేస్తూ దీపారాధన చేసుకొని ప్రదోష వేళలో అంటే సాయంత్రం సంధ్యా సమయం నుండి 6:30 నుండి 8:30 వరకు సుమారుగా ఆ ప్రదోష కాలంలో కుంకుమార్చన చేసుకొని ఆ రోజు మధ్యాహ్నం ఉపవసించి రాత్రికి భోజనం చేస్తే
వారికి విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. అలాగే అందరూ కూడా చండీ సప్తశతి పారాయణాలు చేసుకుంటూ ఉంటారు, చండీ హోమాలు చేసుకుంటూ ఉంటారు. మనం ఏం చేసుకోవచ్చు, ఎలాంటి స్తోత్రాలు చేసుకోవచ్చు అంటే చండీ సప్తశతి చేస్తే ఎంతటి ఫలితం ఉంటుందో, అలాగే సప్తశ్లోకి దుర్గా చేసుకుంటే కూడా అంతే విశేషమైన ఫలం వస్తుంది. అలాగే సిద్ధకుంజిక స్తోత్రం చేసుకున్నా కూడా అదే విశేషమైన ఫలితం వస్తుంది. అలాగే కుంకుమార్చన చేసేటప్పుడు ఖడ్గనామాలు చేస్తూ కుంకుమార్చన చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఈ విధంగా మనము అమ్మవారిని ప్రార్థిస్తూ తుసిస్తూ ఈ విధంగా ఈ 9 రోజులు చేసుకొని ఆఖరి రోజైన విజయదశమి రోజు అమ్మవారు అద్భుతమైన విజయదుర్గ అలంకారాల్లో ప్రతి గుళ్ళో మనకు మనల్ని ప్రసన్నం చేస్తూ ఉంటుంది, మనకు అద్భుతమైన వరాలను ఇస్తూ ఉంటుంది. ఆ రోజు ఎవరైతే ముహూర్తం తలపెడతారో, విజయదశమికి ఎటువంటి జన్మతార కానీ ఎటువంటి తారలు చూసుకోకుండా మనము ముహూర్తం చేసుకోవచ్చు, దాన్ని విజయ ముహూర్తము అంటారు. ఆ విధంగా మనం చేసుకుంటే అక్కడి నుండి మనకు అన్ని విజయాలు సిద్ధిస్తాయి. మహాభారతంలో అర్జునుడు యుద్ధముకు వెళ్ళేటప్పుడు ఆ శమీ వృక్షం మీద పెట్టిన అస్త్రాలను విజయదశమి రోజు తీసుకున్నాడు, విజయం సాధించారు. అలాగే రావణాసురుడు కూడా ఆ రోజే హతమయ్యాడని చెప్పేసి మనకు లోకంలో అందరూ విజయదశమి రోజు రావణ సంహారం చేస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. విజయదశమి రోజు ముందుగా ఉదయం గుడి ఆవరణలో, దేవాలయ ఆవరణలో శమీ పూజ అంటే జమ్మి చెట్టుకు పూజ చేసుకొని సాయంత్రం ప్రదోషకాలంలో పాలపిట్టను చూస్తే విశేషమైన ఫలితాన్ని మనం పొందుతాము. ఈ యొక్క నవరాత్రులను అద్భుతంగా అందరూ కూడా విశేషమైన పూజలు చేసుకొని ఉపవాసాలు వ్రతాలు చేసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాము. సర్వే జనా సుఖినో భవంతు.